హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టాప్ చేయడం ద్వారా నేను ఎప్పటికప్పుడు అందించే లేటెస్ట్ వీడియోస్ అందరికన్నా ముందుగా మీరే చూడవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లో భాగంగా మనం క్యాలెండర్స్, అంటే మన క్యాలెండర్స్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రశ్నలు జరుగుతున్నాయి, ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఎస్ఐ ఎగ్జామ్లో అయితే 3 క్వశ్చన్స్, కానిస్టేబుల్లో అయితే 1 క్వశ్చన్, ఆర్ఆర్బీలో కానీ ఎస్ఎస్సీలో కానీ పక్కా క్వశ్చన్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. సో నేను చాలా పేపర్లు అనలైజ్ చేసి ఈ టాపిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ టాపిక్లో మెయిన్గా కోడ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ కోడ్ ఎట్లాంటి కోడ్స్ గుర్తుపెట్టుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ 1996 సెప్టెంబర్ 7 శనివారం అయితే 2020 సెప్టెంబర్ 7 ఏ వారం అన్నాడు అనుకో, ఇట్లాంటి క్వశ్చన్స్కి అసలు వితౌట్ కోడ్స్ అవసరం లేకుండా నేను ఏ వారమో కనుక్కోవచ్చు అని చెప్తా. ఈ వీడియో 2 పార్ట్లు ఉంటుంది ఫ్రెండ్స్, పార్ట్ 1 పార్ట్ 2, ఈ 2 పార్ట్లు చూడండి, గ్యారంటీగా మీకు వితౌట్ కోడ్స్ కనుక్కోవచ్చు ఏ డేట్ అయినా. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో భాగంగా మన క్యాలెండర్స్ అంటే 2 రకాలు. ఫస్ట్ అవి ఏంటంటే సాధారణ సంవత్సరం ఉంటుంది, లీప్ సంవత్సరం ఉంటుంది. అయితే సాధారణ సంవత్సరం అనేది 4 చేత భాగించబడదు. లీప్ సంవత్సరం అనేది 4 చేత భాగించబడుతుంది. సాధారణ సంవత్సరంలో 365 365 రోజులు ఉంటాయి, అంటే అవి కంప్లీట్గా 52 వారాలు ప్లస్ ఒక ఆడ్ డే. ఆడ్ డే అంటే విషమ రోజు, అంటే 52 వారాలకు 364 డేస్ అవుతుంది. 364 డేస్ ప్లస్ 1 డే, ఈ 1 డే అనేది వారం కాకుండా ఇట్లా రిమైనింగ్ డేస్ని ఇట్లా వేస్తారు. సో లీప్ సంవత్సరంలో 366 డేస్ ఉంటాయి, కంప్లీట్గా 52 వారాలు ప్లస్ 2 విషమ రోజులు. ఇది 20 కాదు ఫ్రెండ్స్, 2 ఆడ్ డేస్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో అయితే విషమ రోజులు అంటారు. సో సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి, లీప్ సంవత్సరంలో ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి. ఒకవేళ ఒక సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉంది 2020 ఉంది, ఇది లీప్ సంవత్సరం అంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 20 అనేది 4th డివిజిబుల్ అయితే లీప్ సంవత్సరం, కాకపోతే కాదు. ఇది 5 సార్లు పోదు అంటే 4th డివిజిబుల్ అవుతుంది, శేషం 0 వస్తుంది కాబట్టి ఇది డివిజిబుల్ అవుతున్నట్టు, కాబట్టి ఇది లీప్ సంవత్సరం 2020 అనేది. అదేవిధంగా ఒకవేళ శతాబ్ది సంవత్సరాలు అయినాయి అనుకో, శతాబ్ది సంవత్సరాలు అంటే 100 200 700 1200 1600 ఇట్లాంటివి, అవి లీప్ సంవత్సరం కావాలంటే అది ఖచ్చితంగా 400 చేత భావించబడదు. అంటే 700 అనేది 400 చేత భావించబడుతుందా, 7 అనేది 4th భావించబడదు. సో ఇది లీప్ సంవత్సరం కాదు, ఇది భావించబడుతుంది. సో 4 3 12 కాబట్టి భావించబడుతుంది, శేషం 0 వస్తుంది కాబట్టి భావించబడ్డట్టు. సో ఏదైతే 400 చేత భావించబడతాయో అవి లీప్ సంవత్సరాలు అన్నట్టు. సో ఇది 1600 అనేది 1800 కాదు, ఎందుకంటే 18 అనేది 4 చేత భావించబడదు. నెక్స్ట్ 2100, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఉంది, 2000 అనేది 400 చేత భావించబడుతుంది, 4 5 20 కాబట్టి. నెక్స్ట్ 21 అనేది 4th భావి రీజనబుల్ కాదు కాబట్టి ఇది కాదు, ఓ ఇది 1200 లీప్ సంవత్సరం, 1600 2000 9600 ఇది కాదు. సో ఇట్లా మనం 400 చేత భావించబడితే దాని లీప్ సంవత్సరం అంటారు, శతాబ్ది సంవత్సరాలు. ఒకవేళ మనకు రోజులు ఇచ్చి విషమ రోజులు ఎన్ని కనుక్కోమంటే ఏం లేదు ఫ్రెండ్స్, రోజులు అని ఏం చెప్పినా కంప్లీట్ వీక్ కాకుండా మిగిలిన రోజులన్నీ విషమ రోజులు అన్నా. ఫర్ ఎగ్జాంపుల్ 23 డేస్లో ఎన్ని విషమ రోజులు ఉంటాయని క్వశ్చన్ అడిగింది అనుకోండి, 23/7 వేసుకోవాలి, 7 3 21. సో శేషం 2 వస్తుంది, ఇక్కడ ఎన్ని విషమ రోజులు అంటే 2 విషమ రోజులు. ఈ క్వశ్చన్ ఉందనుకోండి, ఇట్లా 7/7 వేసుకోవాలి, విషమ రోజులు అని అడిగితే 7/7 వేసుకోవాలి, 7 10 70 పోతే 5 మిగులుతుంది విషమ రోజులు. ఇక్కడ శేషాన్ని మనం ఆ డేస్ అంటున్నాం, అంటే విషమ రోజులు శేషం కనుక్కోవాలన్నట్టు విషమ రోజులు అడిగితే. నెక్స్ట్ ఇక్కడ 7 7 30 2 10, సో 3 మిగులుతుంది, 3 విషమ రోజులు ఉంటాయి, 48/7 అనుకో, 6 42 పోతే 6 6 విషమ రోజులు ఉంటాయి. ఇట్లా విషమ రోజులు మనం కనుక్కోవచ్చు. ఇవి ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఈరోజు సోమవారం అయితే 65 రోజుల తర్వాత, 76 రోజుల తర్వాత, 26 రోజుల తర్వాత ఏంటిది, అదే క్రితం కూడా అడగవచ్చు, 44 డేస్ క్రితం ఏ రోజు, 20 రోజుల క్రితం ఏ వారము, 25 రోజుల క్రితం ఏ వారం అనేది ఇప్పుడు చూసుకుందాం. సో ఇక్కడ 65 డేస్ కదా, 65/7 వేసుకోవాలి. సో వారానికి 7 రోజులు కాబట్టి 7 వేసుకోవాలి. సో 7 7 9 63 పోతే 2 రోజులు ఉంటుంది. ఇవాళ సోమవారం 2 రోజులు కాబట్టి మంగళవారం, బుధవారం అనేది మన ఆన్సర్ అవుతుంది. సో మనకు +2 వచ్చింది కాబట్టి సోమవారానికి +2 వేసుకుంటే సరిపోద్ది. లేకపోతే ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూద్దాం, 76 డేస్/7 వేసుకుంటే మనకు 7 10 70 పోతే మనకు 6 ఆడ్ డేస్ మిగులుతాయి. ఈరోజు సోమవారం కదా, 1 ప్లస్ నెక్స్ట్ 6 డేస్ తర్వాత ఏ వారం అంటే చూసుకోవచ్చు. ఈరోజు సోమవారం 6 డేస్ అంటే నువ్వు ఇట్లా కలుపుకున్నా వస్తుంది, ఇట్లా వేసుకుని వస్తుంది. ఈరోజు సోమవారం ఇది కూడా కలుపుకుంటే సో మనకు సండే వస్తుంది.
ఇట్లా చూసుకోవచ్చు, లేదా మనకు 25 రోజుల తర్వాత అన్నాడు. ఇప్పుడు ఇట్లా చూసుకోవడం బెటర్ ఫ్రెండ్స్, ఎందుకంటే కన్విన్స్ కాకుండా ఉంటుంది. 25 రోజుల తర్వాత అన్నాడు, 25/7 వేసుకుంటే 7 x 21 పోతే 4 డేస్ మిగులుతుంది. సోమ తర్వాత మంగళ బుధ గురు శుక్ర, సో మన ఆన్సర్ వచ్చేసి ఫ్రైడే. సో ఇక్కడ +3 ఉంది కదా, +3 వేసుకున్నాం కాదు, -4 వేసుకునేం కాదు. సో ఇక్కడ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. 44/7 ఇది క్రితం అడిగండి కదా, చూసుకోవాలి ఏది అడిగండి అనేది కూడా. సో 7 × 6 = 42 పోతే 2 మిగిలింది, 2 చేసాం. ఈ 2 - 2 సో క్రితం కాబట్టి మైనస్ వేసుకోవాలి. మనం ఇక్కడ మైనస్ వేసుకోవాలంటే నీకు ఆల్రెడీ ఇలాగే చెప్పుకున్నాం. సో 1 అయితే ఇలా -2, 1 ఇవాళ సోమవారం కాబట్టి 1 - 2 వేసుకుంటే మనకు -1 వస్తుంది. ఇవాళ సోమవారానికి -1 అంటే సోమవారం, ఇప్పుడు ఇట్లా వేసుకుని వస్తుంది. సో మనకు ఆన్సర్ శనివారం వస్తుంది, సాటర్డే. ఎట్లా అంటే ఈరోజు మనకు సోమవారం, సోమవారం తర్వాత ముందేమొస్తుంది ఆదివారం, ముందు శనివారం. సో ఇట్లా చూసుకోవాలి. సో మనకు జనరల్ మెథడ్గా పోయిందే బెటర్ ఫ్రెండ్స్. సో ఇది 20 డేస్ తర్వాత అడిగింది అనుకో, 20 డేస్ క్రితం, 20/7 వేసుకుంటే 7 × 14 పోతే 6 శేషం మిగిలింది. 6 అంటే నీకేం చెప్పినా, -6 వేసుకుని వస్తుంది, +1 వేసుకున్నా ఏం కాదు, రెండింటికి సేమ్ ఆన్సర్ వస్తుంది కాబట్టి. సో ఈ 2 కలిపి తేడా అవుతుంది కదా, సో మళ్ళీ అదే రోజు వస్తుంది కాబట్టి మనకు ఈరోజు సోమవారం కదా, సో +1 అంటే మంగళవారం. సో 20 రోజుల క్రితం మనకు మంగళవారం. నెక్స్ట్ 25 రోజుల క్రితం అడిగిండు, 25 రోజుల క్రితం అంటే 25/7 అంటే 4 వస్తుంది. సో 4 ఏం చెప్పినా, -4 వేసుకునేం కాదు, +3 వేసుకునేం కాదు, ఇట్లా 7 వచ్చే విధంగా -2 కానీ +5 కానీ ఇట్లా ఏమైనా వేసుకోవచ్చు. ఇక్కడ మనకు 4 వచ్చే +3 వేసుకోవాలి. అండ్ ఈరోజు సోమవారం తర్వాత సో మంగళ బుధ గురువారం, సో 3 కాబట్టి 25 రోజుల క్రితం ఏ వారం మనకు, థర్స్డే. ఇట్లా కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. లేదా ఇవి ఈజీ మెథడ్, ఇది ఇట్లాంటి క్వశ్చన్లు కూడా మనకు చాలాసార్లుగా ఆర్ఆర్బిలో అయితే ఊకే రిపీట్ అవుతున్నాయి. సో ఇది కూడా అట్లాంటి క్వశ్చన్. ఈరోజు శనివారం అయితే 46 రోజుల తర్వాత ఏ వారం అన్నాడు. సో 46 రోజు మనం ఏదైనా చేయాల్సిన సేమ్ మెథడ్, 7 వేసుకుంటే 46/7 వేసుకుంటే 7 × 6 = 42 పోతే మనకు రిమైనింగ్ 4 డేస్, 4 డేస్ ప్లస్ వేసుకున్నా -3 డేస్ వెనకపోయినా సేమ్ ఆన్సర్ వస్తుంది. వెనక పోవడం కొంచెం రిస్క్ ప్రాసెస్ కాబట్టి మనం ఇది తీసుకుందాం. సో +4 చేసుకుంటే ఈరోజు శనివారం, శనివారానికి +4 అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం ఆన్సర్. లేదా మన ఇట్లా ఒకవేళ మైనస్ పోతే వస్తుందా బ్రదర్ అంటే వస్తుంది, ఎందుకు రాదు, ఈరోజు శనివారం కదా, -3 కదా, ఏ వారం ఇవ్వాల, శనివారం, శుక్రవారం, గురువారం, బుధవారం. సో -3 చేసినా ఆన్సర్ వస్తుంది అదే బుధవారం, +4 చేసినా అదే ఆన్సర్ వస్తుంది బుధవారం. సో ఇట్లా మనం ఒకవేళ వెనకకు ఇప్పుడు క్రితం అడిగిన అనుకో, వెనక పోవడం కొంచెం మూవ్ అవ్వడం కొంచెం డిఫికల్ట్ కాబట్టి, సో -3 వస్తే +4 వేసుకోవాలి. ఒకవేళ -2 వస్తే +5, -5 వస్తే +2, ఇట్లా అంటే, లేదా 1 వస్తే 6, ఇట్లా ఏది కలిపినా 7 వచ్చే విధంగా పాసిబుల్ అయ్యే విధంగా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్లాంటి క్వశ్చన్లు కూడా ఎగ్జామ్లో అడుగుతున్నారు. ఒక నెలలో మొదటి రోజు మంగళవారం అయితే అదే నెలలో 30వ రోజు ఏ వారం అవుతుంది. సో ఒక నెలల 1వ తారీఖు మంగళవారం అయితే 8వ తారీఖు అదే వారం అవుతుంది, ఎందుకంటే ఈ రెండింటి గ్యాప్ మధ్యలో 7. నెక్స్ట్ 15వ తారీఖు, ఈ రెండు గ్యాప్ మధ్యలో 7 అంటే వారం రోజుల తర్వాత మళ్ళీ అదే వారం వస్తుంది కదా. నెక్స్ట్ 15 తర్వాత మళ్ళీ ఒక్క నిమిషం అయితే నెక్స్ట్ 22, గ్యాప్ అనేది 7 ఉండాలి. నెక్స్ట్ 29, ఈ గ్యాప్ కూడా 7 ఉన్నది కాబట్టి. సో 1వ తారీఖు ఏ వారం అవుతుందో, 8వ తారీఖు అదే వారం, 15వ తారీఖు అదే వారం, 22వ తారీఖు అదే వారం, 29 అదే వారం. సో ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, 1వ తారీఖు మంగళవారం అన్నాడు. 1వ తారీఖు మంగళవారం అయితే 29వ తారీఖు కూడా మంగళవారం అవుతుంది, 29వ తారీఖు మంగళవారం. సో 30వ తారీఖు ఏమవుతుంది, +1 డే, మంగళవారానికి ఒకరోజు కలిపితే బుధవారం, అదే ఆన్సర్ మనది. సో ఇట్లాంటి డిఫికల్ట్ క్వశ్చన్లు కూడా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ 1 నెలలో 4వ తారీఖు శుక్రవారం అయితే అదే నెలలో 30వ తారీఖు అన్నాడు, 4వ తారీఖు శుక్రవారం అన్నాడు. 4 శుక్ర అంటే 3 గురువారం, 2 బుధవారం, 1 మంగళవారం. 1 మంగళవారం అయితే 8వ తారీఖు అదే, 15 అదే, 22 అదే, 29 అదే. సో మనం 30వ తారీఖు అని కాబట్టి +1 డే, 29 + 1 డే కాబట్టి ఆన్సర్ మళ్ళీ బుధవారం వచ్చింది. ఓకే, ఏదైతే, సో చేసే ప్రాసెస్ అయితే ఇదే.
నెక్స్ట్ ఒక సాధారణ సంవత్సరంలో మొదటి రోజు సోమవారం అయితే అదే సంవత్సరంలో చివరి రోజు ఏ వారం? సో ఇది ఇట్లాంటి క్వశ్చన్లు ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. ఒక్కటి ఇవాళ మొదటి రోజు సంవత్సరంలో 360 సాధారణ సంవత్సరంలో 365 డేస్ ఉంటాయి, అలా చెప్పుకున్నాం. మొదటి రోజు సోమవారం అయితే సో 365 డే ఏ వారం అన్నాడు. సో ఇట్లాంటప్పుడు మనం గ్యాప్ చూసుకోవాలి. ఇక్కడ మనం గ్యాప్ చూసుకొని సెవెన్ డేస్ క్యాడ్ చేసుకుంటామైనా కదా. సో ఇక్కడ కూడా గ్యాప్ చూసుకోవాలి. ఎంత ఉండని మనకి గ్యాప్ అవసరం లేదు మనకి ఎంత ఉండని. సో 365లోకి వెళ్ళి ఒకటి పోతే గ్యాప్ అయితే 364 బై 7 వేసుకోండి. బై 7 వేసుకుంటే 7 × 5 = 35 పోతే 1 = 14 7 × 14. సో ఇది మొత్తం మీద డివిజబుల్ అయిపోయింది 52 సార్లు 364 డేస్ అనేది. అయితే ఇక్కడ ఎంత మనకు 364 డేస్ అంటే 7 రోజులు ఇవాళ సోమవారం అయితే 7 రోజుల తర్వాత కూడా సోమవారమే కాబట్టి నెక్స్ట్ వీక్లో ఏమొస్తుంది? సోమవారం వస్తుంది. సో మనకు సంవత్సరం అనే స్టార్ట్ అనేది సోమవారం అయితే ఎండింగ్ కూడా సోమవారం అవుతుంది. కానీ ఈ సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ 2021 సోమవారంతో స్టార్ట్ అయితే 2022 దేనితో స్టార్ట్ అవుతుంది అంటే మంగళవారం. ఎందుకంటే ఇది సోమవారంతో స్టార్ట్ అయ్యి సోమవారంతో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ డే మంగళవారం కదా. సో 23లో కూడా ఏమొస్తుంది? 23లో మంగళవారం వచ్చింది కాబట్టి నెక్స్ట్ బుధవారం వస్తుంది. 24 వచ్చేసరికి 24 అనేది లీప్ ఇయర్ కాబట్టి గురువారం అనేది ఎస్కేప్ అయ్యి శుక్రవారం అవుతుంది. సో ఇట్లా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే 21 సోమవారంతో అయితే 22 మంగళవారం, 23 బుధవారం అవుతుంది, 24 అనేది గురువారం ఎస్కేప్ అయ్యి శుక్రవారం వస్తుంది. ఎందుకంటే ఇది లీప్ ఇయర్ కాబట్టి ఇట్లా ఇంకా సేమ్ మోడల్ ఫ్రెండ్స్. ఏదైనా సంవత్సరంలో 25వ రోజు శుక్రవారం అయితే అదే సంవత్సరం 75వ రోజు, ఏ సంవత్సరంలో కానీ, ఎందుకంటే 25 రోజులకి 75 రోజుకి మధ్యలో గ్యాప్ సేమ్ ఉంటుంది లీప్ ఇయర్ అయినా కాకపోయినా. సో 75లోకి వెళ్ళి 25 పోతే మైనస్ చేసేస్తే మనం ఎంత 50 రోజులు వస్తుంది. సో 50 రోజులను బై 7 చేయాలని చెప్పుకున్నాం. సో 7 × 49 పోతే ఒక్క ఆ డే ఒక్క విషమ రోజు వస్తుంది. ఏంటంటే శుక్రవారమే వస్తుంది. సో శుక్రవారం నుంచి తర్వాత ఏమైంది ఇది ప్లస్ 1 డే అంటే సండే వస్తుంది. దీని ఆన్సర్ వచ్చేసి మనకు సండే వస్తుంది. సారీ సండే ఇట్లా శుక్రవారం నుంచి ఒకరోజు కలిపితే సాటర్డే శనివారం. సో కొంచెం మిస్టేక్ ఫ్రెండ్స్. సో శుక్రవారానికి ఒకరోజు కలిపితే సాటర్డే. ఈ క్వశ్చన్ సేమ్ ఇట్లే చూద్దాం. లీప్ సంవత్సరంలో 75వ రోజు ఇది అన్న లీప్ సంవత్సరం అయినా కాకపోయినా మనకు. సో ఇక్కడ డిఫరెన్స్ చూసుకోవాలి. ఒకవేళ 75 రోజు ఫ్రైడే శుక్రవారం అయితే నెక్స్ట్ 175 డే ఏ వారం అన్నాడు. ఈ రెండింటి గ్యాప్ ఎంత? 100 రోజులు. బై 7 వేసుకుంటే 14 × 98 పోతే 2 రోజులు వెళ్తాయి. సో ఫ్రైడే ప్లస్ 2 సండే. సండే ఇస్ ద దీని ఆన్సర్. ఇది అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూసుకోండి ఒకసారి. అర్థం కాకపోతే వీడియో కొంచెం బ్యాక్ వెళ్ళేమైనా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక నెలలో 9వ తారీఖు సోమవారం నాకు 3 రోజులు ముందు, సోమవారం కన్నా 3 రోజుల ముందు అన్నట్టు, ప్లస్ 3 డేస్ ముందు 3 రోజులు అయితే అదే నెలలో 1వ తారీఖు ఏ వారం అన్నాడు. సోమవారం 3 రోజులకు ముందు, సోమవారానికి 3 రోజుల ముందు అంటే ఆది శని శుక్రవారం. సో శుక్రవారం అనేది 9వ తారీఖు శుక్రవారం. 8వ తారీఖు ఏమవుతుంది అప్పుడు? 8వ తారీఖు గురువారం అవుతుంది. 8 గురువారం అయితే 1 కూడా అదే వారం కదా. సో 1వ తారీఖు గురువారం, ఇది ఆన్సర్. సో ఇట్లా మనం అన్నీ వెనుకకు పోకుండా 9 నుంచి 1 వరకు వెనుకకు పోకుండా సో 9వ కనుక్కొని 1 వెనకపోతే 8 వస్తుంది. 8 ఏదైతే 1 అదే. సో ఇట్లా ఏ దేనైనా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇది చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఫ్రెండ్స్, అందుకే దీన్ని స్పెసిఫిక్గా రాశాను. ఎక్స్ వారములు ఎక్స్ డేస్లో ఎన్ని రోజులు ఉంటాయి అనే క్వశ్చన్ వచ్చింది. అంటే ఎక్స్ వారములు ఎక్స్ రోజులు, ఎక్స్ వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? అంటే 7x డేస్ ఉంటాయి అనుకో. నెక్స్ట్ 7 రోజులు కదా. నెక్స్ట్ ఎక్స్ డేస్లో వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? 7 వారాల్లో 7 రోజులలో 8 రోజులు ఉంటాయి అంటే సో దీన్ని 7x వేసుకోవాలి. సో దీని ఏది 7x డేస్ ప్లస్ 7x ఎంత? 8x డేస్ అన్నట్టు. సో ఒకవేళ దీన్ని మనం కొంచెం కన్వర్ట్ చేస్తే మనకు అర్థమయ్యే విధంగా రాసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 7 వారాలు 7 రోజుల్లో ఎన్ని రోజులు ఉంటాయి అన్నాడు అనుకో. ఇప్పుడు 7 వారాలు అంటే 7×49 ప్లస్ 7 రోజులు అంత 56 రోజులు. ఇది 56 రోజులు అంటే ఇది కూడా 56 రోజులు రావాలి. సో నెక్స్ట్ 8×x అంటే 7 రోజులు అనుకున్నాం. 7×8 ఎంత? 56 రోజులు. సో అర్థమైందా ఫ్రెండ్స్? ఎట్లా చేసినా ఆన్సర్ వస్తుంది. సో ఒకవేళ మనకు 10 వారాలు 10 రోజుల్లో ఎన్ని రోజులు ఉంటాయి అని అనుకో. 10 వారాలు అంటే 70+7 ఎంత? 77 రోజులు ఉంటాయి. నెక్స్ట్ అంటే 10 వారములు ఇక్కడ 10 వారాలు 10 రోజులు అంటే
పది రోజులు. నెక్స్ట్ 10+ మొత్తం 80 రోజులు. 80 రోజుల్లో 80 రోజులు. సో ఇక్కడ ఇట్లా చూసుకుంటే 8 × 10 = 80 డేస్. సో ఎట్లా చూసుకున్నా మనకు ఆన్సర్ సేమ్ వస్తుంది. కాబట్టి ఎక్స్ డేస్ ఎక్స్ వారాలు ఎన్ని వారాలు ఉంటాయి, 8x డేస్ ఉంటాయి అన్నట్టు. 8x డేస్ ఉంటాయి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనం ఏ క్వశ్చన్ అయినా చేయొచ్చు.